హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువారిని చెప్పి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. తమ్నేల్ చూసే ఉంటారు. అసలు ఏంటి టాపిక్ అంటే, కొంచెం ఇదంతా పాత టాపికే కానీ నేను చాలామందికి తెలియదు ఇన్ఫర్మేషన్, సో అది మీకు అందజేయాలని ఈ వీడియో తీస్తున్నాను. చాలా మట్టుకు ఇప్పటికి నేను క్లినిక్ పెట్టినప్పటి నుంచి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు, సార్ మాకు ముందు రెండు పళ్ళు మా బాబుకో పాపకో తొందరగా రావట్లేదు, ఇంకా రావట్లేదు 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 అని. సో ఏమన్నది సింపుల్ అండి, ఏంటంటే ఫస్ట్ పైన సెంట్రల్ ఇన్సిజర్స్ రెండు 6 to 7 ఇయర్స్ కల్లా మనకి ఊడిపోతాయి అన్నమాట. సో ఊడిపోయినప్పటి నుంచి ఒరిజినల్ పన్ను వచ్చేయడానికి టైం ఏంటంటే, ఈ సెంట్రల్ ఇన్సిజర్స్ ఏమొచ్చి 7 to 8 ఇయర్స్ వరకు వస్తాయి, దాని పక్కన రెండు లేటర్ ఇన్సిజర్స్ ఏమొచ్చి 8 to 9 ఇయర్స్ వరకు వస్తాయి అన్నమాట. సేమ్ పైన ఎలాగో కింద కూడా అలాగే, కింద సెంట్రల్ ఇన్సిజర్స్ లేటర్ పక్కన లేటర్ ఇన్సిజర్స్ 7 to 8 అని గుర్తుపెట్టుకోండి, సెంట్రల్వి దాని పక్కనవి లేటర్ ఇన్సిజర్స్ 8 to 9 అనేది గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. రాలిపోయేమొచ్చి 6 to 7 ఇయర్స్, ఇది 7 to 8 ఇయర్స్కి రాలిపోతాయి. సో మనకు ఉండేది టైం ఎంత, 1 ఇయర్ టైం ఉంటుంది. ఆ టైం పీరియడ్లో మనకి పర్మనెంట్వి బయటికి రావాలి. ఎక్కువ శాతం ఈ సెంట్రల్ ఇన్సిజర్సే డిలే అవుతాయి రావడానికి. సో మిగతా అన్ని వచ్చేస్తే ఈ రెండే రావట్లేదని, అందానికి నవ్వడానికి బాగుండదు అది అని చెప్పి పేరెంట్స్ తీసుకొచ్చేస్తారు పిల్లల్ని. సో అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఏంటి, 7 to 8 ఇయర్స్ మధ్యలో ఒకవేళ మనకి ఆ చిగురు బాగా గట్టిగా ఉంది, మెత్తగా కాకుండా గట్టిగా ఉండడం వల్ల రెండు ఇన్సిజర్స్ ఇది చిగురు లెవెల్ అనుకోండి, ఇంతవరకు వచ్చేసి ఆగిపోతాయి అన్నమాట, రావడానికి కష్టం ఉంటుంది. సో అలాంటప్పుడు డెంటిస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ఇక్కడ రెండు పళ్ళ దగ్గర చిగురు దగ్గర మత్ ఇంజెక్షన్ కొంచెం ఇచ్చేసి ఆ చిగురు దగ్గర ఇన్సిజన్ ఇస్తాం, చిన్నగా ఒక లైన్ లాగా కట్ చేస్తాం, చిగురు కొంచెం ఓపెన్ చేసేలాగా పెడతాం. సో ఆ పళ్ళు రెండు యథాతిథంగా అవి అంతట అవే వచ్చేస్తాయి. అది మీరు 7 to 8 ఇయర్స్ వరకు ఆగాలి. 8 ఇయర్స్ అయిపోతుంది అంటే అప్పుడు రెండు ఒకవేళ అక్కడ స్టక్అప్ అయిపోతే ఆ చిగురు ఓపెన్ చేస్తే అది వచ్చేస్తుంది. సో ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. 7 to 8 ఇయర్స్ వరకు, 8 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనగా ఒక 2 to 3 మంత్స్ ముందు డెంటిస్ట్ని సలహా తీసుకోండి, ఎక్స్రే తీసుకోండి. మీకు అది గ్రో అప్ అయిపోయి బాగా డెవలప్ అయిపోయి చిగురు పైకి చీల్చుకుంటూ రాలేకపోవడం వల్ల వస్తుందని గ్రహించి అప్పుడు కట్ చేసి చిగురు ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇదండి ట్రీట్మెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఏజ్ 7 to 8 ఇయర్స్ ఏమొచ్చి సెంట్రల్ ఇన్సిజర్స్, లేటరల్ ఏమొచ్చి 8 to 9 ఇయర్స్, పైన కింద ఒకటే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా పక్క పన్ను ఎప్పుడు వచ్చినా ఏంది మీకు అవసరం లేదు పేరెంట్స్కి, మనకి ముందు పళ్ళు కరెక్ట్గా వస్తుందా అందంకి బాగుందా అనేది పిల్లలన్నా పేరెంట్స్ అన్నా కొంచెం భయపడతూ ఉంటారు. రాదా పర్మనెంట్ అయితే రాదా, వచ్చినా అడ్డదిడ్డంగా వస్తుందా అనేది లేట్ అవుతే అని మీ భ్రమ అన్నమాట. సో ఎక్స్రే తీసుకుంటే పక్కగా తెలిసిపోతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కిందన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువారి నిపుణి. బీ హ్యాపీ, ఈట్ హెల్తీ ఫుడ్, బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్.